15-20 రోజుల కంచెలి స్వర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ అనే వినబడుతుంది. ఎవ్వరు నోటిన్నా ఆడికి పోయి ఫోటోలు దిగుడు, స్టేటస్లు పెట్టుడు, యూట్యూబ్ దర్శనా, ఫేస్బుక్ కమల్ మరేసినా, వాట్సాప్ చూసినా మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి ముచ్చట్లే. పెద్ద దూరమేం లేదు లో, హైదరాబాద్కి వెళ్ళి 50 కిలోమీటర్లే. వరంగల్కు పోతుంటే భువనగిరి రాకముందే స్వర్ణగిరి టెంపుల్. ఎట్లా కట్టిండ్రు, ఏడ ఏమున్నాయి మొత్తం తెలుసుకొని వస్తా అని మా చంద్రవ్వ పోయిందబ్బా. చూద్దాం మరి ఏం చెప్తుందో. స్వర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ అని పబ్లిక్ అంతా భువనగిరి దిక్కు తువ్వ పట్టిండ్రు. కమన్ అయితే చాలా పెద్దగా ఉన్నది. బ్రహ్మరథం అంట దీని పేరు. అన్న నమస్తే, బాగున్నారా? పెద్ద పంతులు లెక్కున్నావు మంచిగా నువ్వే. పంతులు కాదు, సోమవారి సేవకుని. ఒకసారి గుడి అంతా ఎవరైనా చూపిస్తారా నాకు? తప్పకుండా. సోమవారి పాదాలు. ఉంటాయండి దశ అవతార మండపాలు. సో 10 మండపాలు ఉంటాయి. సో ప్రతి మండపంలో ఒక అవతారం ఉంటుంది. 108 మెట్లు ఎక్కితే పైన గుట్ట పైకి వస్తాం. స్వామి పోదాం అమ్మరా. ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. ఈ మండపం ఏమంటారు? దశ అవతార మండపాలు అంటారు ఈ మండపాలను. సో సోమవారి పాదాల తర్వాత, దశ అవతార మండపాల తర్వాత పైకి వస్తాము. ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. మొత్తం 108 మెట్లెక్కి పైకి వచ్చినాక వైకుంఠ ద్వారం అంటారట. తిరుపతి లెక్కనే ఉన్నది ఇవతల బందికి. ఇట్లా చూస్తే మంచిగున్నది అమ్మ గుడి. ఇగో గుళ్ళెక్కి ఓక ముందు స్వామి కోనేరు చూద్దామండి. ఇగో ఇటు దిక్కు పెద్ద హనుమంతుడు ఉన్నాడు మంచిగా. ఇది హనుమాన్ మండపము. స్వామివారి ఏకశిల. టోటల్ మండపం 120 ఫీట్ల హైట్ ఉంటుంది. స్వామివారి విగ్రహం దాదాపు 30 ఫీట్ల పైన హైట్ ఉంటుంది ఏకశిల. అంటే విగ్రహాలకు నార్మల్ గా అన్నిటికన్నా శ్రేష్టము నల్లరాయి, కట్టిరాయి. సో ఈ కట్టిరాయి వాడతారు విగ్రహాలకు. అండ్ ఈ రాయి అంతా కూడా తిరుమల నుంచి తీసుకురావడం జరిగింది. హంపి రథం మనము నార్మల్ గా హంపిలో చూస్తాం ఈ రథము పూర్వంది. సో దాన్ని డిజైన్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. అంతా కూడా సాలిడ్ స్టోన్ లో కార్వింగ్ తో. చిన్న అందంగా లేదమ్మా, మంచిగా ఉన్నది. చాలా పెద్దగా ఉన్నది రథము. చక్రాలు చూడండి అమ్మ, చిన్న పెద్దగా లేదు. కేవలం ఈ మండపం 5 సంవత్సరాలు పట్టిందండి. స్వామివారి భంగిమ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదండి. పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, అట్లా ఒక ఆనందమైన భంగిమ స్వామివారు. స్వామి సేవకు వస్తున్న వాళ్ళు అందరిని నవ్వుకుంటూ పలకరించుకుంటూ బాగున్నారా రండి రండి అని పిలిచినట్టు ఇట్లా పోరలు, చిన్న పోరలు ఇట్లా ఇట్లా వంగి చూస్తారు కదా, అవి అట్లా వంగి చూసినట్టు ఉన్నాడు స్వామి. ఒకసారి లక్ష్మీ నరసింహ స్వామిని చూద్దాం స్వామి. రాగానే భక్తులందరికీ తన ఆశీర్వచనం ఇవ్వడానికి ఉన్నారు. స్వామి మనం ఆ గుండం కాడికి పోదాం. చాలా బాగుంది స్వామి. ఈ 4 మండపాలు ఏంది స్వామి? 4 వేదాలండి. మధ్యలో జలనారాయణుడు ఉన్నారు. సో నార్మల్ గా ప్రపంచంలో ఇది 2వ విగ్రహం జలనారాయణుడిది. మొదటిది నేపాల్లో ఉంది, 2వది మన స్వర్ణగిరిలో ఉంది. సో ఇప్పుడు నీళ్ళు వస్తాయి కోనేరులో, ఆ సర్పం వరకు నీళ్ళలో ఉంటారు. స్వామి సూర్యుని ముఖంగా, అంటే సూర్యుడు ముఖంగా పెట్టిండి, అంటే సూర్యుని చూసుకుంటా నీళ్ళలో పడుకున్నటువంటి స్వామి. మామూలుగా అయితే నీళ్లు ఇక్కడ దాకా పాము వరకు ఏదైతే పడిగే ఉన్నదో అక్కడ వరకు నీళ్లు ఉంటాయి అట. మామూలు టైంలల్లా ఇప్పటి వరకు ఇళ్ళకి నీళ్ళు ఇడవలేదు. మొత్తం నీళ్ళకి సంబంధించిన పైపులన్నీ పెట్టిండ్రు కానీ ఇదివరకు దాకా నీళ్ళని ఇడవలేరంట. తర్వాత నీళ్లు నింపుతారు కాబట్టి తర్వాత మనకు గుండెం ఎట్లుంటది, సామ్ ఎట్లున్నాడు, విగ్రహం ఎట్లు పెట్టిండ్రు ఇటువంటి అన్ని తెలియదు. వారు కూడా ఇంచుమించు మొదలు ఈ రాయి తీసుకున్నప్పుడు దాదాపు 60 టన్నుల పైన, స్వామివారు రూపం వచ్చిన తర్వాత దాదాపు 25 టన్నులు. కోనేర్లకెంచి బయటికి రాగానే పెద్ద స్తంభం ఉన్నది ఇడ. స్వామి స్తంభం కానీ దీపాలు పెట్టేట్లెక్క అవన్నీ కాటిండ్రు. ఏమిటికిది దీపాల అలంకరణ కోసం, దీపాల సేవ ఉన్నప్పుడు స్వామివారికి అలంకరణ, అలంకరణ ప్రియుడు కదా స్వామివారు. 100కు మీద దీపాలు పెట్టుకోనికి దీపపు స్తంభం పెట్టిండ్రు ఇక్కడ. ఇదంతా ఒకటి పారు కట్టిండ్రా, లేకపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కట్టుకుంటా? మెల్లమెల్లగా, దాదాపు 7 సంవత్సరాలు అయిందండి పూర్తి అవ్వడానికి. ఏమో నాకు ఈ ముచ్చట్లా నీ ఇంటుంటే మొదలు స్వామిని పోయి చూసి రావాలనిపిస్తుంది. కానీ చుట్టుముట్టు మస్తు చూసేటి చాలా ఉన్నాయి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ వరాహస్వామి. ఈ స్వామి పేరు భూవరాహస్వామి అంట. తిరుపతిలో అయితే భూవరాహస్వామి ఎవరైతుంటారో ఆ స్వామి వరాహస్వామి. వెంకన్నకు జాగిచ్చిన ఆయన, గుడి కట్టుకోనికి కొండ మీద జాగిచ్చిన ఆయన వరాహస్వామి. స్వామి పక్కకు పెద్ద గంట ఉన్నది, గంట ముచ్చట కూడా చూసుకుందాము. జయగంట మండపం అంటారు, జయగంట.
సో దాదాపు 1.7 టన్నుల బరువుతో, అంటే 1,700 కేజీల బరువుతో ఈ కంట చేయడం జరిగింది, కంచు కంట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ ఇన్ ఏషియా అని చెప్పవచ్చు. 1,700 కిలోల కంచుతో చేసిన పెద్ద గంట. ఓ ఏమ, ఇది నాకు అంతనే లేదు, నేను భూమికి చిట్టడే ఉంటా. చిన్న బరువు లేదమ్మా ఇది. గంట శబ్దం కూడా దాదాపు 2 నిమిషాలు ఉంటుందండి. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, దీన్ని తాకితే యూ కెన్ సీ ద పాజిటివ్ వైబ్స్. దాదాపు 2 నిమిషాల వరకు యూ కెన్ సీ ద వైబ్రేషన్. యాక్చువల్లీ ఇది చేసినప్పుడు ఇది ఒకటే. మొన్న రామ మందిరంలో కూడా దాదాపు 2.5 టన్నుల గంట మొన్న రామ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికన్నా పెద్దది. ఇప్పుడు మాడవీధుల్లోకి వచ్చాము, సోమవారి మాడవీధుల్లోకి. సో ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు అన్నిటి కూడా ఈ మాడవీధుల్లోనే సోమవారి ఊరేగింపు ఉంటుంది. దాదాపు 40 అడుగుల పైన రథము చాలా బాగా చేయడం జరిగింది. ఎంత మంచిగా డిజైన్ చేసినరా చూడండి, ఇగో ఇటు 2 గుర్రాలు అటు 2 గుర్రాలు, పెద్ద రథము, చెక్కతో చేసిన రథం మంచిగా ఉన్నది, బాగున్నది రథం. అటు ఇటు కదలకుండా ఇగో అడ్డం పెట్టేసిండ్రీడా, నడవండి ఒకసారి లోపలికి పోదామండి. మాడవీధుల చుట్టుముట్టు మంచిగా చెట్లు పెట్టిండ్రు స్వామి. పబ్లిక్ అంతా అంటున్నారు రాత్రిపూట వస్తే శన బాగుంటది, రాత్రిపూట వస్తే శన బాగుంటది అంటే రాత్రికి ఏం కథ ఉన్నది. లైట్స్, స్పెషల్ గా లైట్స్ ఏర్పాటు జరిగింది. సో లైట్లలో ఇంకా అందంగా ఉంటుంది ఆ కలర్ఫుల్ లైట్స్ లో. సాయంత్రం దర్శనం ఇంకా లైట్లలో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది. ఒక్క ముచ్చట అడుగుతా స్వామి, ఏమనుకోకు. ఇప్పుడు మేము దూరంకే చచ్చినాము. ఇప్పుడు మా కరీంనగర్ వాళ్ళు వస్తారు, మా సంగారెడ్డి వాళ్ళు వస్తారు, మా వరంగల్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తారు, పొద్దుగాలు వస్తారు, దర్శనం చేసుకుంటారు, సాయంత్రం లైట్లలో స్వామిని చూడాలనుకుంటారు. మరి భోజనం చేసిన పరిస్థితి ఏంది మా వాళ్ళ? ఇక్కడ సావిత్రమ్మ వంటశాల అని ఉంది. సో అన్న ప్రసాదం జరుగుతుంది. యువతల బంధుకు వస్తే గణపతి బొప్ప మోరియా, ఇగో మన గణేశుడు ఉన్నాడు. ఇడ విజయస్తూపం అండి. విజయస్తంభం పేరు ఎప్పుడు వినలేదు స్వామి నేను. ఇది నార్మల్ గా ఏంటంటే ఏదైనా సంకల్పం ఉంది, సంకల్ప బలం తోటి జరిగిన తర్వాత దానికి ఏర్పాటు చేస్తారు. సో నార్మల్ గా ఎవరైతే దీన్ని నిర్మాణం చేశారో, ఎవరైతే చేశారో, సో వాళ్ళ పేరు మీద ఉంటుంది. మానేపల్లి విజయస్తంభం. మా అమ్మగారు ఆమె సంకల్పమే. ఇక స్వామివారి దర్శనానికి లోపలికి వస్తుంటే 1, 2, 3 లైన్లు ఉన్నాయి. సర్వదర్శనం అండి, అందరూ ఆనందంగా చేసుకునే విధంగా సర్వదర్శనము. దాని తర్వాత అర్చన కోసం సపరేట్ గా అర్చన చేయించుకున్న వాళ్ళ కోసము. దాని తర్వాత మూడు సేవది, అంటే పుష్పాలంకరణ సేవ కానివ్వండి, సోమవారికి ఏదైనా సేవ చేయించుకున్న వాళ్ళకు సపరేట్ గా ఇంకో దారి ఉంది. టికెట్ అనేది నార్మల్ గా అయితే సర్వదర్శనం ఫ్రీ అండి, ఎక్కడ ఇది లేదు. అర్చన చేయించుకోవాలనుకుంటే 50 రూపాయలు 100 రూపాయలు అంతే, దానికి మించి ఇంకా వేరే ఏమీ లేదు. పొద్దున్న 5 గంటల నుంచి దేవస్థానం ఓపెన్ అవుతుంది, మళ్ళీ రాత్రి 9 గంటల వరకు నిత్యంగా అన్ని సేవలు ఉంటాయి. తిరుపతిలో ఎట్లా నడిస్తే అన్ని కూడా పబ్లిక్ ఇట్లా బాగానే వస్తున్నారు స్వామి. ఎంతమంది పబ్లిక్ వస్తారు? మొదటి రోజు దాదాపు 70,000 నుంచి 1,00,000 అయ్యారండి. 2వ రోజు 3వ రోజు దాదాపు 1,00,000 పై ఉన్నారు. సో వర్కింగ్ డేస్లో రోజు 10,000 మంది ఉంటున్నారు, వీకెండ్స్లో దాదాపు 70,000 నుంచి 1,00,000 దాటుతుంది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక, గుజరాత్ అన్ని ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు కూడా దర్శనానికి వస్తున్నారు. ఒకసారి ఎప్పుడు ఇంత పెద్ద స్వామి ఎత్తెంత, ఏం కథ? స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సువర్ణమూర్తిగా ఇక్కడ వెలుగొందాడు. అంటే మొత్తం ఆయనకున్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా సువర్ణమయంతో రూపుదిద్దుకోనున్నాము. 16 కళలు ఉన్న స్వామికి, 16 అడుగుల ఎత్తు స్వామికి 16 ఉపచార సేవలు చేస్తున్నాం మనం ఇక్కడ. 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలు మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడైతే ఈ వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోని నీళ్లని, ఆ క్షేత్రాలలో ఉన్న మట్టిని తెచ్చి ఈ దేవాలయం గర్భాలయం కింద పెట్టి దీన్ని నిర్మాణం చేశాము. మొత్తం 28 మంది అర్చక స్వాములు, మొత్తం వాళ్ళకి ఏంటంటే వసతులు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు మన మానేపల్లి రామారావు గారి దంపతులు. మనకు ఎక్కడా లేని విధంగా మదన గోపాలుడు అటు 10 చేతులు ఇటు 10 చేతులు ఉండి కృష్ణుడు తాండవిస్తూ ఉంటాడు. మన వైష్ణవ సాంప్రదాయ ఆచార్యత్రయం రామానుజుల వారు, మనవాళ్ళ మహాముని, నమ్మాళ్ళ వారు, వీళ్ళ ముగ్గురిని కూడా మన దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. అద్దాల మండపం స్వామిది. అరే ఎంత ముదుగున్నది, ఇంకా స్వామిని కూర్చోబెట్టలేదు. ఇప్పుడు అన్ని కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి, 10వ తారీఖు నుంచి అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. అద్దాల మండపం అంటే
చుట్టూ అద్దాలు పెట్టి నడిమిట్ల స్వామిని ఉయ్యాలలో కూర్చోబెడతారు. చుట్టూ అద్దాలు ఉండుడే కాదు, మీరు గిట్ల అద్దాలు ఉన్నాయి, కింద గిట్ల అద్దాలే ఉన్నాయి, కాబట్టి ఏ అద్దంలో చూసినా స్వామి కనబడతాడు. విమానం వెంకటేశ్వర స్వామిని చూద్దామండి, మొదలు మనం నడవండి. మీదికి ఒక్క పారి చూసినట్టయితే సీతారాముడు లక్ష్మణుడు, ఇటు పక్కకు హనుమంతుడు, హనుమంతుడు మీరు ఇద్దరు జయ విజయులు అన్నట్టు. స్వామి వాళ్ళిద్దరు ఎవరు? స్వామివారి సేవకులు. సేవకుల మీద బంగారు విగ్రహం కనబడుతుంది చూడండి, విమాన వెంకటేశ్వర స్వామి. ఈ విమాన వెంకటేశ్వరునికి ఎదురుగా ఉత్తర ద్వారం ఉన్నదంట, ఉత్తర ద్వారంలోకించి పోతే చాలా పుణ్యం అంటారు, నడుండి అట్లనే పోదామండి మనం ఈరోజు. స్వామి విమాన వెంకటేశ్వర స్వామిని చూసినాము, అటుకే చివుటలకు వస్తే ఇదేమో మళ్ళీ మండపం పెట్టినరు. ఇది మనోభిష్ట పలక అండి. స్వామివారికి ఏదైనా విన్నపం చేసుకోవాలన్నా, మనసులో కోరిక స్వామివారికి తెలుసుకోవాలన్నా ఈ పలక పైన రాస్తే చాలు, స్వామికి అందుతుంది అన్నట్ట. అదొక నమ్మకం. బంగారు బాయి వైపు వెళ్తాము. బంగారు బాయి, ఓ ఏమన్నా బంగారు బాయి ఉన్నదంట. పోతుంటే పోతుంటే ప్రసాదం ఇట్లా పెడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు అన్న ఎంత ఎంత మందికి పెట్టినా ఈ రోజు? ఇప్పుడు బంగారు బాయి చూద్దామండి స్వామివారు. బంగారు బాయి, బంగారు బాయి అన్నారు. ఇప్పుడు అన్ని బంగారు పని అవుతుందండి, తాపనం పని అవుతుంది, 10వ తారీఖు వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అందరికి ఇక్కడ ప్రవేశం లేదు, కానీ మీరు చూడాలి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను. స్వామివారికి రోజు జరిగే కార్యక్రమాలకు అన్నిటి కూడా ఇదే బాయి నుంచి నీరు వాడతారండి. ఇది బంగారు బాయి, మొత్తం దీనికి బంగారు కవచం చేస్తారు. ఇక తెర ద్వారంలోకి బయటకు వస్తే మళ్ళీ మనకు మన హనుమంతుడు కనబడ్డాడు. ఇది వరదాకా వచ్చి హనుమంతుని చూసుకున్నాం కదా, ఆ స్వామి కనబడ్డాడు. బయట ఉన్నాయి అన్ని కూడా మాడవీధులు. ఇక మండపాలు, మండపాల చుట్టుముట్టు ఉన్న స్తంభాలు ఈడికెంచి చూస్తే ఒక్క పారటి మీదికి చూసినట్టయితే ఆగో ఆ గరుడ స్వామి బంగారు విగ్రహం లెక్క చెప్పుకుని మెరుస్తున్నాడు చూడండి ఒక్కసారి పైకి. ఇది పెద్ద గున్నేనుగు బుడ్డేనుగు ముద్దుగున్నది, మంచిగున్నది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అంటో ఈయనకంటూ చాలా ఇష్టమంట. ఇగో ఈ పెద్ద బంగ్లాలకు వచ్చినాము. ఈ బంగ్లా ఏంటంటే ఇది కేవలం స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అండి. దాదాపు 1200 మంది పై కళ్యాణం ఒకేసారి వేదిక పైన కూర్చొని చూడవచ్చు. నా భూతో నా భవిష్యత్తు ఎక్కడ ఏదో స్పెషల్ ఉందో అతని స్వామివారికి తప్పకుండా ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి స్వామివారి కళ్యాణ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది స్వామి శివుగానికి? 10వ తారీఖు వరకు ఖచ్చితంగా అన్ని చేసి స్వామివారికి అన్ని సేవలు నిత్యంగా జరిగే విధంగా ఏర్పాటు చేయాల్సి. ఒక దాంట్లో చిన్న చామంతి పువ్వు, అసంటి పువ్వు, యువతల బాంధకేమో చిన్న చిన్న పూలు, మొత్తం చుట్టుముట్టు అంత పెయింటింగులు, ఇగో చెక్కతోటి మొత్తం చేసిన దర్వాజలు, అసలు కళ్యాణ మండపము అంటే కళ్యాణ మండపము ఏకదమ్ ఉన్నది. ఇక్కడికి రాగానే మొదలు మొదలు ఎవరు కూర్చున్నారో ఎవరు కూర్చోలేదు, కానీ నేనైతే కళ్యాణం కాడ కూర్చున్నా అన్నది ఆలోచనతోటి నిమ్మలంగా ఒకసారి కూర్చొని స్వామికి దండం పెట్టుకొని పోదామని వచ్చిన. ఎందుకంటే 10వ తారీఖు నేను రావచ్చు రాకపోవచ్చు, తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు కూర్చుంటాను ఏం చేస్తున్నా తెలియదు. కళ్యాణం అయినాక భోజనాలే నడుండిగా. పైన కళ్యాణ మండపం చూసి భోజనశాలలకు వచ్చినాం ఇప్పుడు మనం. అబ్బో చాలా పెద్దగా ఉన్నది స్వామి, ఎంతమంది కూర్చోవచ్చు ఒకటే పారి? దాదాపు 1200 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు ఇదంతా మంచిగానే ఉన్నది, కూర్చొని తినేది వాళ్ళు వచ్చి వడ్డిచ్చేది, మరి వండేది. ఇక్కడ రెండు రకాల కిచెన్స్ ఉన్నాయండి, పులిహోర చేయడానికి, ఇడ్లీ చేయడానికి, ఇది చపాతి. ఇది చపాతి మిషన్. ఒకటేనకొకటి వెళ్తూనే ఉంటాయి ఇక చపాతీలు. గంటకి 1000 చపాతీలు. ఓ ఏమో నేను మొత్తం 1000 చపాతీలు చేస్తదేమో ఇది అనుకున్నా, కానీ గంటకి 1000 చపాతీలు వస్తాయంట. ఒక 5000 మందికి నిత్యంగా వంట చేసే వంటశాల ఇది. ఇంకో వంటశాల పెద్దది చూసిండ్రు కదా. ఇక మురళీకృష్ణ సార్ గిట్లా కనబడ్డాడు, గోపకృష్ణ సార్ వాళ్ళు అన్న సార్ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరందరూ వచ్చారు సంతోషం, స్వామి సేవలు అందరూ చల్లగా. ఎట్లా అనిపిస్తున్నది ఇంత అంతగా ఆడుతుంటే? మీ అమ్మ పేరు మీద ఆడుతున్నారంట కదా. అది స్వామి కృప, స్వామి అనుగ్రహము, స్వామి అవకాశం ఇచ్చాడు, దాన్ని మనం చేసే అదృష్టంగా భావిస్తున్నాం. బాగున్నారా? బాగున్నాం. వచ్చినావు చామీర్పేట మండలం? 80 కిలోమీటర్లు. మొత్తం అందరు కలిసి మిమ్మల్ని ఎట్లా వచ్చింది రక్క? మరి మిగిలిన పైసలు ఏం చేస్తున్నావు? అన్ని పిల్లలకు చదువులకు అవుతున్నాయి. మేము ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి అందరం అని మొక్కుతున్నాం మేడం. ఆరోగ్యం ఏం చేస్తాడు? మనది మెడికల్ షాప్. మెడికల్ షాప్ వాళ్ళు ఆరోగ్యం మంచిగా ఉండాలని మొక్కుకుంటారా? మీకు మొక్కుకుంటాం గోళీలు మంచిగా ఇవ్వాలి అని. మంచిగా దేవుడు ఉండు, తిరుపతి లాగుండు అంటే వచ్చినాం. చాలా బాగుంది గుడి, చాలా బాగా కట్టారు. ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా చాలా పెద్దగా, చాలా మంచిగా కట్టారు అంతా, చాలా చక్కగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. మేము వాట్సాప్ లో చూసాము, మాకు వీడియో వచ్చింది. సరే ఇక తిరుపతి అంటే అంత దూరం పోవడం
కష్టం కొంచెము ఇక్కడ కాబట్టి చూసేద్దాం అనేసి వచ్చినాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి వచ్చాం. ఇక తిరుపతి దాకా వెళ్ళలేమన్నా, ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి దర్శనం చేసుకుని. ఎట్లా అనిపించింది అమ్మ గుడి దర్శనం? చాలా బాగుంది. ఇంకొక వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూస్తాం అనుకుంటాం కానీ ఇక్కడ ఇంకా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ చూసుకుంటే బాగుంటుంది. యాదగిరి గుట్టకు వచ్చినాం కానీ అక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. ఈడికి చూసుకోవాలని వచ్చినాం. మొత్తం గుడి అంతా చూసిన, దర్శనం చేసుకున్న చాలా మంచిగా అనిపించింది. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాం శరణార్థులు.